జైల్ టీజర్ పై సినీ ఇండస్ట్రీ నలుమూలల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి రావణుడిని ఆరాధించే వ్యక్తిగా నెగిటివ్ షేడ్ లో తారక్ ఒదిపోయిన తీరును అందరూ ప్రశంసలతో ముంచెత్తారు టీజర్ రిలీజ్ అయి మూడు రోజులవుతుంది ఈ మూడు రోజుల్లోనే నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టేసింది జైలు అవకుశ టీజర్ ఈ విషయాన్ని జైల్ అవకాశ నిర్మిస్తున్న ఎన్టీఆర్ ఆర్ట్స్ ఇప్పటికే ప్రకటించింది కూడా అయితే ఎన్ని రికార్డులు కొట్టినా ఇప్పుడు ఈ సినిమా ఓ వివాదానికి వేదికైంది జై టీజర్ లో జై పాత్రకు నత్తి నెగిటివ్ షేడ్ ఉంటుంది అయితే ఈ నెగిటివ్ రోల్ ను ఇదివరకే తారక్ కు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చెప్పారట జనతా గారిస్ తర్వాత జైలు అవకశ సినిమాను ఓకే చేయడానికన్నా ముందే తారక్ తో పూరి జగన్నాథ్ కథా చర్చలు జరిపారట ఈ కథలోను జై పాత్రను పోలి ఉండే పాత్రనే తారక్ పూరి వివరించారట ఆ పాత్రకు నెగిటివ్ షేడ్ నత్తి ఉంటాయని ఆ పాత్రనే జైలవకశలోనూ కాపీ కొట్టారని ప్రస్తుతం బాలయ్యతో చేస్తున్న సినిమా పైసా వసూల్ సెట్ లో పూరి చెప్పారని టాక్ వినిపిస్తుంది జూనియర్ కు స్క్రిప్ట్ నచ్చినప్పటికీ కథలోని కొన్ని మార్పులు సూచించారని అయితే పూరి మాత్రం అందుకు ఒప్పుకోలేదని వీలైనప్పుడు సినిమా చేద్దామని చెప్పేసి వచ్చేశారని ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి ఈ వివాదంపై జైలు అవకుశ డైరెక్టర్ బాబీ స్పందించినట్టు తెలుస్తుంది జైలు అవకుశలోని మూడు పాత్రల్లో నత్తి నెగిటివ్ షేడ్ ఉన్న జై పాత్రను తన ఒరిజినల్ స్క్రిప్ట్ ప్రకారమే చూపించానని ఇలాంటి పాత్ర గురించే తో చర్చించారన్న విషయం తనకు తెలియదని బాబీ చెప్పినట్లు తెలుస్తుంది దీని గురించి తాను వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని విడుదలయ్యాక ఏది నిజమో సినిమానే మాట్లాడుతుందని బాబీ అన్నారని సమాచారం అవన్నీ పక్కన పెడితే టీజర్ కు అన్ని వర్గాల నుంచి వస్తున్న పాజిటివ్ టాక్ తో ప్రస్తుతానికైతే సంతోషంగా ఉన్నామని బాబీ చెప్పారు కాగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న జైలు అవకాశ సినిమా సెప్టెంబర్ ఇరవై ఒకటిని విడుదల కాబోతుంది